రీతు ఆ సాంగ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి దిగిదిగునాగా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నానండి బట్ చాలా కష్టపడ్డాను అక్కడ ఎంత కష్టపడినో తెలియదండి ఇంటర్వ్యూలు మాత్రం ఆ సాంగ్ కోసం మాత్రం చెప్పి చెప్పి చాలా కష్టపడ్డాను బట్ ఆ సాంగ్ గురించి వినాలని మాత్రం నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఐ థింక్ ఎస్పెషల్లీ సౌజన్య గారు కాన్షియస్లీ ఒక డిసిషన్ తీసుకున్నారు నన్ను ఒక యు నో డిఫరెంట్ వేలో చూపించడానికి సో యా ఐ థింక్ బీట్ ద లుక్ ఆర్ ద ఫీల్ ఆఫ్ ద సాంగ్ ప్రతిదీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ మీరు చెప్తారా తనకి తెలియదు నిజంగా అంటే అలాంటి సాంగ్ ఉందని తనకి తెలియదు కానీ తనకి చెప్పని చెప్పిన తర్వాత నేను డెఫినెట్ గా చేస్తాను ట్రై చేస్తాను ట్రై చేయడం కానీ ఎలా అయినా చేయాలి అన్నాను సరే అని చెప్పి 4 డేస్ 5 డేస్ దానికోసం టైం కేటాయించి రిహార్సల్ చేసింది ఎందుకంటే పాప తనకి అంత అలవాటు లేదు ఎప్పుడు డాన్స్ విషయంలో పాప రెండు సాంగ్స్ కి చాలా కష్టపడి చేసింది అది కూడా ఆ స్టైల్ ఆఫ్ డాన్సింగ్ అంటే డ్రెస్సింగ్ అయినా అన్నిటికీ కొంచెం కష్టపడాల్సింది అంటే తను కాని తను కదా అందుకని డాన్స్ విషయంలో తను కాని తను తను కాని టైటిల్ బాగుందక్క అందుకని కొంచెం రిజిస్టర్ చేసుకోండి తను కాని తను అంటే గుర్తొచ్చింది గణేశరావురి గారు మాటలు చాలా చాలా అద్భుతంగా రాశారు ఏం చెప్తారు ఆయన డైలాగ్స్ గురించి రైటింగ్ గురించి చాలా సెన్సిబుల్ రైటర్ అండి అండ్ ఈ స్క్రిప్ట్ రాయడం అనేది ఒక ఛాలెంజ్ బేసిక్లీ ఎందుకంటే చాలా బౌండరీస్ ఉన్నాయి భూమి అన్న క్యారెక్టర్కి ఒక బౌండరీ ఉంది దాని మించి దాటకూడదు ఆకాశ్ అన్న క్యారెక్టర్కి బౌండరీ ఉంది అండ్ నదియ గారికి ఒక బౌండరీ ఉంది ప్రతి ఒక్క క్యారెక్టర్కి లిమిటేషన్స్ ఉన్నాయి బేసిక్లీ అన్నిటిని సాటిస్ఫై చేస్తూ అట్ ది సేమ్ టైం అది దాటకుండా సినిమా ముందు తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న స్క్రిప్ట్ ఇది దాన్ని చాలా బాగా డీల్ చేశారు ఐ థింక్ డైలాగ్స్ ఆర్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు అండ్ కొన్ని వాయిస్ ఓవర్స్ ఉన్నాయి మూవీలో అవైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ డబ్బింగ్ ఫర్ దోస్ డైలాగ్స్ అండి.